ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్ లో షాడో టైం ట్రావెల్ చేసి ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడితే ఏం జరిగిందో చూద్దాము. చిచ్చరపిడుగు డాగర్ ఆఫ్ షాడో నవలలలో రెండవ భాగం. అవా, ఇటుగా వచ్చారు ఇద్దరు వ్యక్తులు. నువ్వు వారిని చూశావా? ఎటుపోయారో చెప్పగలవా? అడిగాడు ముఖేష్ వినయంగా. తలెత్తి వారిద్దరినీ పరీక్షగా చూసి నవ్విందామే. వాళ్లని మీరు పట్టుకోలేరు అన్నది. ఎందుకని? రెక్కలు సంపాదించుకుని ఎగిరిపోయారా, లేక ఈ నట్టడివిలో నరుల కంట పడకుండా దేవతల సహాయాన్ని పొందగలిగారా? అడిగాడు ముఖేష్. అంత కోపం దేనికి నాయనా? ఈ శిరోనా అరణ్యాల్లో అడుగుపెట్టిన వారు తిరిగి ప్రాణాలతో బయటపడరన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. మనుషుల్ని విరుచుకు తినే వృక్షాలు, మతిభ్రమ కలిగించే పుష్పాలు, ఆధునిక యుగపు అంతరంగాలకు అర్థం కాని మరెన్నో వివరాలు ఈ అరణ్యంలో ఉన్నాయి. నా మాట వినకుండా వెళ్లారు మీరు వెతుకుతున్న వ్యక్తులు. ఈసరికి ఏదో ఒక ప్రమాదంలో చిక్కుపడి ఉంటారు. మీరు అదే దుర్గతికి లోను కాకండి అన్నదామె. ఇటు వెళ్లారవ్వా, ఇటేనా? చేత్తో అరణ్యంలోకి చూపిస్తూ అడిగాడు షాడో. అతని వంక సీరియస్గా చూసిందామే. మనుషుల్ని చంపటం నీకు బాగా అలవాటైనట్లుంది. ప్రాణాలకు వెరిచి పారిపోతున్న వారిని పట్టుకుని చంపటానికే కదా నువ్వు ఇంత ఆత్రపడుతున్నది అని అడిగింది. రివాల్వర్ని ప్యాంటు జోబులో పెట్టుకుని సిగరెట్ వెలిగించుకుంటున్న షాడో ఆ మాటలకు గంభీరంగా నవ్వాడు. అవ్వా, చెయ్యరాని నేరం చేసి పారిపోయి వచ్చారు వారు. నా దేశీయులు అతి పవిత్రంగా భావించి పూజలు సల్పే దేవతా విగ్రహాన్ని దొంగిలించి మా దైవానికి, మా దేశానికి అపచారం చేశారు. అందుకు శిక్ష వారు అనుభవించి తీరాల్సిందే అన్నాడు. తన విగ్రహాన్ని దొంగిలించిన వారిని మీ దేవత కూడా ఏమీ చేయకుండా ఊరుకుంది. ఆమె చెయ్యవలసిన పనిని సామాన్య మానవుడివి నువ్వు చేయటం న్యాయం అనిపించుకోదు, అన్యాయం అవుతుంది, రాక్షసత్వం అనిపించుకుంటుంది. అవ్వా, న్యాయాన్యాలు, ధర్మాధర్మాలు మొదలైన వాటిని గురించి నీతో వాదించే ఓపిక నాకు లేదు. మా దైవం మా దేశ ప్రజల బాగోగులు చూడటంలో బిజీగా ఉన్నది. ఇటువంటి నేరాలను రూపుమాపేటందుకు నాలాంటి సేవకులు ఎంతోమంది ఉండగా ఆమె కలుగజేసుకోవాల్సిన అవసరమేముంది? పకపక నవ్విందా వృద్ధురాలు. నీ సంజాయిషి చాలా వింతగా ఉంది. ఇంతవరకు ఇటువంటి నిర్వచనం నేను ఎవరి నోటా వినలేదు అంటూ ఇప్పుడు వింటున్నావు కదా. అవా, ప్లీజ్ ఆ దుర్మార్గులు ఎటుపోయారో చెప్పు. తిరిగి వచ్చేటప్పుడు 4 రోజులు ఇక్కడే ఉండి నీ ప్రశ్నలకు తీరికగా సమాధానాలు ఇస్తాం, బ్రతిమాలుకున్నాడు ముఖేష్. మీ పట్టుదలే మీది కానీ నా మాటలు వినదలుచుకోలేదన్నమాట. సరే, మీ నొసటి వ్రాతను మార్చగల శక్తి నాకు లేదు. పొండి, చెట్లలోకి వెళ్ళి కనిపించిన కాలిబాటను అనుసరించండి అంటూ లేచి గుడిసెలోకి వెళ్ళిపోయిందా వృద్ధురాలు. అవా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం, నీ సహాయాన్ని మరుజన్మలో కూడా మరచిపోలేం అంటున్న ముఖేష్ చేయి పట్టుకుని చెట్లలోకి లాక్కుపోయాడు షాడో. భయంకరమైన ఒక గర్జన శిరోనా దుర్గమారణ్యాన్ని దద్దరిల్లజేసింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ముఖేష్. ఎదుట ఉన్న చితుకుల మంట అణగారిపోయి ఉంది. పక్కనే ఉండవలసిన షాడో కనిపించకపోయేసరికి ముఖేష్ గుండెలు జల్లుమన్నాయి. రాజు అన్నాడు బిగ్గరగా. అదే సమయంలో అతి దారుణంగా వినవచ్చిందా గర్జన అతి దగ్గరలో నుంచి. ఠీవిగా అడుగులు వేస్తూ పొదల మధ్య నుంచి ముఖేష్ ముందుకు వచ్చిందొక బ్లాక్ లెపర్డ్. రేడియంలా మెరుస్తున్నాయి దాని కళ్ళు. పొడుగాటి తోకను నేలకేసి బాదుతూ, ముందరి పంజాలతో నేలను గీరుతూ, తెల్లగా తళతళా మెరుస్తున్న కోరలను బయటపెట్టి ముఖేష్ వంక తీవ్రంగా చూసిందది. ఎలా ఉన్నవాడు అలాగే బిగుసుకుపోయాడు ముఖేష్. అది అటాక్ చేయటానికి సిద్ధంగా ఉంది. తను ఏమాత్రం కదిలినా వెంటనే ఎగిరి మీదికి దూకుతుంది. దూకనే దూకిందది. మరోసారి దారుణంగా గర్జించి గాలిలోకి ఎగిరింది. వెంటనే పక్కకు దొర్లాడు ముఖేష్. మెరుపులా ప్యాంటు జోబులో నుంచి రివాల్వర్ని బయటకు తీశాడు. అదే సమయంలో చెట్టు మీద నుంచి సరిగ్గా లెపర్డ్ మీదకి దూకాడు షాడో. అతని చేతిలో ఉన్న డాగర్ దాని డొక్కలో దిగబడింది.
వికృతంగా అరిచి ఎగిరి అవతల పడింది లెపర్డ్. మరుక్షణం భీకరంగా గర్జించింది ముఖేష్ చేతిలోని రివాల్వర్. లెపర్డ్ ఎడమ పిక్కలో దిగబడింది దాని బుల్లెట్. బాధతో ఎగిరి గంతులు వేసిందా అడవి జంతువు. ఉన్నట్లుండి వెనుతిరిగి పొదలలోకి పారిపోయింది. ముఖేష్ దాన్ని చంపకపోతే చాలా ప్రమాదం. దెబ్బతిన్న లెపర్డ్ పాము కంటే దారుణంగా పగపడుతుంది. ఈ అరణ్యంలో మనం ఉన్నంతకాలం అది మన వెనుకే ఉంటుంది అంటూ డాగర్ని బిగించి పట్టుకొని లెపర్డ్ వెనుక పడ్డాడు షాడో. అసలే భయం వేసి నేను ఏడుస్తుంటే నన్ను వదిలి నువ్వు చెట్టు మీదకి ఎందుకు పోయావు? షాడోని అనుసరిస్తూ కోపంగా అన్నాడు ముఖేష్. మన స్నేహితులు ఈ చుట్టుపక్కలే ఉండాలి. మన మాదిరిగానే చితుకుల మంటలు వేసుకుని ఉంటారు. చూడటానికి చెట్టెక్కాను, సమాధానమిచ్చాడు షాడో. అంతలోనే ముందు నుంచి లెపర్డ్ గర్జన మరోసారి వినిపించింది. దాన్ని అనుసరించి కెవ్వుమన్న కేక కూడా వినవచ్చింది. శరవేగంతో అటు వెళ్లారు స్నేహితులిద్దరూ. పాతికడుగులు వేయకముందే కనిపించాడు కెవ్వుమన్న మనిషి. పారిపోతున్న లెపర్డ్ అతన్ని పంజాలతో రెండుగా చీల్చి మరీ పారిపోయింది. అతని సహచరుడు దూరంలో పరుగులు పెడుతున్నాడు. ప్రాణభయంతో పారిపోతున్న విగ్రహం ఉన్న ఎయిర్ బ్యాగ్ని మాత్రం వదిలిపెట్టలేదు. అది అతని భుజానికి వ్రేలాడుతూనే ఉంది. లెపర్డ్ ఏమైందో కనిపించలేదు. అసలు దాన్ని గురించి మర్చిపోయారు షాడో ముఖేష్లు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే అది అరణ్యం అన్న విషయం కూడా మరుపుకు వచ్చింది వారికి. లొంగిపో, పారిపోవటానికి ప్రయత్నించి ప్రయోజనం లేదు. ముక్కోటి దేవతలు వచ్చి అడ్డుపడినా సరే ఈసారి నిన్ను వదలం, బిగ్గరగా అరిచాడు ముఖేష్. ఆ మాటలు విని మరింత వేగంగా పరిగెత్తసాగాడు ఆ వ్యక్తి. బ్లడీ ఫూల్, నీ పాడు ఉపన్యాసాలు నువ్వును. పొదల మీద నుంచి జంప్ చేసి ముందుకు సాగుతూ విసుక్కున్నాడు షాడో. ఉన్నట్లుండి ఎగిరి పక్కకు దూకాడు ముందున్న వ్యక్తి. రక్షించండి, రక్షించండి అని అరుస్తూ వెనుతిరిగాడు. చటుక్కున ఆగిపోయాడు షాడో. ముఖేష్ భుజం పట్టుకుని బలవంతంగా ఆపేశాడు. నాలుగడుగులు యువతలకి వేశాడా వ్యక్తి. అంతే, అంత చీకటిలోనూ ఒక పెద్ద చెట్టు కొమ్మ క్రిందికి దిగి అతన్ని ఆకుల మధ్య ఇరికించుకోవటం చూశారు షాడో ముఖేష్లు. బాధతో వికృతంగా అరుస్తున్నాడా వ్యక్తి. అతని భుజానికి వేలాడుతున్న ఎయిర్ బ్యాగ్ జారి నేల మీద పడిపోయింది. చెట్టు కొమ్మ అతన్ని గాలిలోకి ఎత్తింది. రాజు, మనుషుల్ని తినే వృక్షాలు, ఆశ్చర్యంగా అన్నాడు ముఖేష్. జేబుల్ని తడుముకుంటున్నాడు షాడో. లైటర్ని బయటకు తీసి వెలిగించాడు. అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ముఖేష్ ఆ వెలుగులో ఒక పొదను విరిచి ఆకుల్ని నేల మీద గుట్టగా పోశాడు. లైటర్తో మంట చేసి నాలుగు కొమ్మల్ని కాగడాలలా వెలిగించి వాటితో ముందుకు వెళ్లారు. నాలుగు నిలువుల ఎత్తున వ్రేలాడుతున్నాడా వ్యక్తి. అతని రక్తం బొట్లు బొట్లుగా నేల మీదకి రాలుతున్నది. క్రింద ఉన్న పొదలు నాలుకలు జాచినట్లు ఆకులను ముందుకు జాపి ఆ రక్తపు బొట్లను ఆస్వాదిస్తున్నాయి. షాడో ముఖేష్లు ఆ పొదల మధ్యకు వెళ్లగానే తాచుపాములు పడగలెత్తినట్లు లేచి నిలబడ్డాయి కొమ్మలు. ధబేల్మని శబ్దం చేస్తూ కింద పడ్డాడు పైన కొమ్మల్లో ఇరుక్కుపోయిన మనిషి. కాగడా వెలుకులో అతని ఆకారాన్ని చూసి అదిరిపోయారు స్నేహితులిద్దరు. రక్తమాంసాలు లేని ఎముకల గూడులా తయారైనాడతను. ఆకుల గలగలలు విని తలెత్తి చూసిన ముఖేష్ రాజు అని అరిచి నేల మీదకు వంగాడు. మరోసారి కిందకి దిగుతున్నదా కొమ్మ. పక్కన ఉన్న పొదలు ముందుకు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. షాడో నెత్తిమీదకి వచ్చింది చెట్టు కొమ్మ. ఆకుల్ని వెడల్పు చేసి అతని తల చుట్టూ చుట్టబోయింది. చేతిలో ఉన్న కాగడాను ఎత్తి ఆకుల మధ్య గిరగిరా తిప్పాడు షాడో. ఒళ్ళు కాలిన మనిషి మూలిగినట్లు వికృతమైన శబ్దం వినవచ్చింది. చటుక్కున పైకి పోయిందా చెట్టు కొమ్మ. ఆకులు కాలి చర్మం కాలుతున్నట్లు కమురు కంపు వెలువడింది. క్రిందికి వంగిన ముఖేష్ కింద ఉన్న ఆకులను గుట్టచేసి మంట వేశాడు. కాగడాను పక్కనే ఉన్న పొదలలోకి దూర్చి వాటిని అగ్నిమయం చేశాడు. అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు మొదలైన వికృత స్వరాలన్నీ వారికి వినిపించాయి. కొమ్మలను గాలిలో ఊపుతూ మరింత వేగంగా ఆకులను కిందికి దించిందా మనుషులను విరుచుకు తినే వృక్షం మంటలను లక్ష్యపెట్టినట్లు కనిపించటం లేదు.
ముఖేష్ బ్యాగ్ తీసుకో, పారిపోకపోతే మనం కూడా అస్థిపంజరాలమవుతాం. కాగడాను గాలిలో తిప్పుతూ హెచ్చరించాడు షాడో. కింద పడి ఉన్న ఎయిర్ బ్యాగ్ని తీసుకుని భుజానికి తగిలించుకున్నాడు ముఖేష్. అడ్డుపడబోయిన పొదలను కాగడాతో బెదిరించి ఇవతలకు వచ్చాడు. చెట్టు కొమ్మ ఒకటి షాడో మీదకు వాలింది. అతని ఎడమ భుజాన్ని పళ్లతో కరిచిపట్టినట్లు ఆకులతో అదిమిపట్టింది. పదునైన కత్తులు భుజంలో దిగబడినట్లు ఫీల్ అయ్యాడు షాడో. వదిలించుకుందామని చూశాడు, లాభం లేకపోయింది. శరీరంలో ఉన్న రక్తాన్నంతా శరవేగంతో పీలుస్తున్నాయా ఆకులు. త్వరపడకపోతే ప్రమాదం తప్పదని గ్రహించి కాగడాను భుజానికి చుట్టుకున్న ఆకులకేసి అదిమాడు షాడో. కొంచెం పట్టు సడలింది. ఇంతలో పక్కనుంచి మరికొన్ని ఆకులు కుడి భుజాన్ని తాకాయి. వెంటనే కిందికి జారాడు షాడో. పాములా పాకుతూ శరవేగంతో పొదలను దాటి ఇవతలకు వచ్చిపడ్డాడు. సుడిగాలికి అల్లల్లాడినట్లు శివమెత్తిన మనిషి ఎగిరి గంతులు వేసినట్లు ప్రచండంగా ఊగిపోతున్నదా వృక్షం. రాజు, దీని వరుస చూస్తుంటే మన వెంటపడి తరిమి కొట్టేటట్లు ఉంది అంటున్నాడు ముఖేష్. అతని మాటలు పూర్తి కాకముందే కదలనే కదిలిందా వృక్షం. కీచు ధ్వన్లతో పొదలను దాటి ముందుకు వచ్చాయి దాని కొమ్మలు. మరుక్షణం వెనుతిరిగి పరుగందుకున్నారు స్నేహితులిద్దరు. అడ్డు వచ్చిన పొదలను విరగదొక్కుతూ వెనక్కి వచ్చారు. ఒక పొద నుంచి జంప్ చేసిన ముఖేష్ రాజు అని అరిచి పక్కకు పడ్డాడు. ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు షాడో. కింద పడిన ముఖేష్ని పట్టుకోవటానికి భయంకరంగా నోరు తెరిచి తలను ముందుకు జాపిందొక కొండ చిలువ. నలుగురిని ఒక్కసారే మింగగలదా కొండ చిలువ? పెద్ద గుహలా కనిపిస్తోంది దాని నోరు. మెరుపులా బెల్ట్ వెనుకొన్న రివాల్వర్ని లాగాడు షాడో. దాని నోటికి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. రివాల్వర్ మ్రోతతో దద్దరిల్లిపోయింది శిరోనా అరణ్యం. బాధతో బుసలు కొట్టింది కొండ చిలువ. తోకనెత్తి షాడో తలమీద బాదింది. ఎగిరి పక్కకు దూకాడు షాడో. కానీ తోక అతని తొడలకు తగిలింది. తొడ ఎముకలు విరిగినట్లు అనుభూతి కలిగింది. కాళ్లు చచ్చుబడినట్లు నిలబడలేక ముందుకు పడిపోయాడు. మరింత భయంకరంగా నోరు తెరిచి ముందుకు వంగిందా కొండ చిలువ. ఈసారి కింద ఉన్న ముఖేష్ తన రివాల్వర్ని ప్రయోగించాడు. కొండ చిలువ కన్ను ఒకటి బుల్లెట్ దెబ్బకు చిన్నాభిన్నమైంది. పిచ్చెక్కినట్లు పొదలను విరగదోస్తూ పారిపోయిందది. ముందుకు పడిన షాడో లేవటానికి ప్రయత్నించాడు. కత్తులతో పొడిచినట్లు కలుక్కుమంది కుడితొడ. బాధతో కళ్ళు బైర్లు కమ్మి మళ్లీ నేలమీదకి వాలిపోయాడు. అరణ్యమంతా గందరగోళమైనట్లు వికృత శబ్దాలు వినిపిస్తున్నాయి. రాజు, కమాన్ రాజు అంటూ చేయి అందించి షాడోను లేపి నిలబెట్టాడు ముఖేష్. షాడో ఎడమ చేయి చచ్చుపడినట్లు వ్రేలాడబడిపోయింది. కుడితొడ విరిగిపోయినట్లు కాలు నేలకు ఆనించటం చేత కావటం లేదు. పళ్ల బిగువున ఆ బాధలను భరిస్తూ ముఖేష్ భుజాల మీద చెయ్యి వేసి కుంటుకుంటూ బయలుదేరాడు షాడో. పదడుగులు కూడా వేయకముందే భీకరమైన గర్జన వారిని ఉలిక్కి పడేటట్లు చేసింది. ఎదురుగా ఉన్న పొదలో నుంచి ఎగిరి వారి మీదికి దూకింది అంతకుముందు వారి చేత గాయపడిన బ్లాక్ లెపర్డ్. చేతిలో ఉన్న రివాల్వర్ని ఉపయోగించటానికి కూడా వీలులేక ఎక్కడివాడక్కడే నిలబడిపోయాడు ముఖేష్. ఎడమ కాలి మీద బరువును మోపి ఎగిరి లెపర్డ్ మీదికి దూకాడు షాడో. గాలిలోనే దాని గొంతు పట్టుకుని కింద పడ్డాడు. దెబ్బతీయటానికి ఎడమ చేయి పనిచేయటం లేదు. కుడిచేతి పట్టును సడలిస్తే అది లేచి తిరగబడుతుంది. అలాగే దాన్ని కదలకుండా నేలమీద బిగించి పట్టాడు. జారిపోతున్న ఎయిర్ బ్యాగ్ని ఎడమ చేతిలో పట్టుకొని లెపర్డ్ తలమీదికి దూకాడు ముఖేష్. చటుక్కున తలను పక్కకు లాక్కున్నదది. ముఖేష్ తల్లకిందులుగా ముందుకు పడ్డాడు. మరుక్షణం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తూ శరీరంలోని బలాన్నంతా కూడగట్టుకుని లేచిందది. చేతిలోని రివాల్వర్ని దాని నోటిలోకి దోపి ట్రిగ్గర్ నొక్కాడు ముఖేష్.